మన ఇండియన్ డిషెస్ లాగా ఉంది, ట్రై చేయండి, చాలా బాగుంది. అండి వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు మనం నేర్చుకోబోతున్నాము కేఎఫ్సి క్రిస్పీ చికెన్. అది ఎలా చేయాలో చూద్దాం రండి. ఫ్రెష్ చికెన్, సాల్ట్, చిల్లీ పౌడర్, ధనియాల పొడి, జీరా పౌడర్, గరం మసాలా, క్రిస్పీ పౌడర్, జింజర్ గార్లిక్ పేస్ట్, కర్డ్, మిల్క్ అండ్ లెమన్. ముందుగా మనం చికెన్ వాష్ చేసి పెట్టుకున్నాము. ఇప్పుడు వచ్చి ఆ స్కిన్ని నీట్గా మనం బయటికి తీసి ఇలా కట్ చేసుకోవాలన్నమాట. తర్వాత మీరు చికెన్ బై చేస్తారంటే క్రిస్పీ చికెన్కి బిలో 1.5 కేజీ డైరెక్ట్ కోడే తీసుకోండి. అలా కోడ్ చేసుకుని డైరెక్ట్గా మీరు కట్ చేస్తే మనకి ఆ చికెన్ వచ్చి చాలా స్మూత్గా ఉంటుంది అన్నమాట. ఆ క్రిస్పీ అని చేసుకున్నప్పుడు కూడా జ్యూసీ జ్యూసీగా ఉంటుంది, తినేటప్పుడు కూడా చికెన్ చాలా బాగుంటుంది. చూడండి ఇలా కట్ చేసుకోండి, అంతే ఈజీ. చూసారా, అంతే. ఇలా కట్ చేసుకుంటే మనం మసాలా దానికి పడతాం కూడా, అప్పుడు నీట్గా పడుతుంది అన్నమాట. అది ఓకే అండి. ఇప్పుడు చూసామంటే మనం ఈ చికెన్ ఉంది కదండి, ఫస్ట్ మనం మసాలా అన్నీ వేసి పెట్టుకోవాలన్నమాట. ఇప్పుడు వచ్చి నేను జీలకర్ర పౌడర్ వేస్తున్నాను, 1.5 స్పూన్. తర్వాత గరం మసాలా, తర్వాత ఆచి ఫ్రైడ్ చికెన్ మిక్స్ అండి, ఇది కూడా నేను ఒక చేసి నేను ఒక 1 టేబుల్ స్పూన్ వేస్తున్నాను. తర్వాత ధనియాల పొడి 1 టేబుల్ స్పూన్, ధనియాల పొడి 1 టేబుల్ స్పూన్. కారం వచ్చి నేను కొంచెం స్పైసీ తింటాను కాబట్టి ఒక 2 టేబుల్ స్పూన్ వేస్తున్నాను. ఇంకా మీకు కావాలంటే యాడ్ చేసుకోవచ్చు, 2 లేదా 3 మనకి తగినట్టుగా. తర్వాత అల్లం అండి, అల్లం 1 టేబుల్ స్పూన్. పెరుగు వేసుకోవాలి, ఉప్పు 1 టేబుల్ స్పూన్. ప్రతి ఒక్కటి మనం సరిపడా తీసుకోండి, తర్వాత నీట్గా ఇలా మిక్స్ చేసుకోండి. లాస్ట్లో నిమ్మకాయ పిండాలి, 1/2 లెమన్ పిండుకోండి చాలు. ఇప్పుడు మనం అంతా రెడీ అయింది కదండి, దీన్ని వచ్చి అట్లీస్ట్ మనం 3 అవర్స్ అన్న డ్రై అయ్యి వదలాలన్నమాట. బాగా మిక్స్ చేయండి, 3 అవర్స్ ఫ్రిడ్జ్లో అయినా పెట్టండి లేదా కొంచెం బయట అయినా పెట్టేయండి. యాక్చువల్లీ మనకి కేఎఫ్సి చికెన్ అంటే మనకు కొంచెము సప్పసప్పగా ఉంటుంది, బట్ ఏమంటే మన సైడ్ అంతా కొంచెం స్పైసీగా తింటారు కదండి, కాబట్టి మనం ఇలా మసాలా వేసి కూడా మనం కేఎఫ్సి చికెన్ చేసుకోవచ్చు, చాలా స్పైసీగా ఉంటుంది, బాగుంటుంది. ఇప్పుడు మనం వచ్చేసి మైదా, కప్లో మైదా తీసుకోండి, దాన్ని వచ్చి సపరేట్గా పెట్టుకోండి. మనకి ఇంకో కప్లో మైదా, లైట్ కారపొడి, ఫ్రైడ్ చికెన్ పౌడర్ ఉంది కదండి అదొక 1 స్పూన్, లైట్గా సాల్ట్ చేసుకోండి, అలాగే 1/2 టేబుల్ స్పూన్ పెప్పర్. దీన్ని బాగా మిక్స్ చేసుకోవాలన్నమాట. మిల్క్ 1 కప్. బాగా మిక్స్ చేసుకోవాలి,
ఇప్పుడు ఒక కప్పులో కోల్డ్ వాటర్ వేసుకుని సైడ్లో పెట్టుకోండి. ఫుల్ కోల్డ్గా ఉండాలి వాటర్. చూడండి 3 అవర్స్ పెట్టాం మనం దీన్ని. ఆల్రెడీ మసాలా పట్టింది. ఇప్పుడు దీన్ని ఒక్కొక్కటి ఒక్కొక్కటి డిప్ చేసుకోవాలన్నమాట. ఆల్రెడీ మనం మసాలా పెట్టిండేది ఇలా ఫస్ట్ డిప్ చేసుకోవాలి. ఇప్పుడు 2 కోటింగ్ ఇస్తాం మనము. ఇప్పుడు చూడండి నీట్గా దాన్ని మసాలా పట్టేదలాగా ఫస్ట్ దాంట్లో నీట్గా పెట్టుకోండి. తర్వాత ఇప్పుడు మనం మైదాలో వేసుకుని నీట్గా మైదా అంతా దానిపైన వేసేయండి ఇలా అన్నమాట. చాలా ఇప్పుడు కొంచెం వాటర్ పోయేంత వరకు ఇలా చేసుకోవాలి. నీట్గా గట్టిగా అలా ప్రెస్ చేయండి. ఆ వాటర్ అంతా పట్టేస్తుంది అన్నమాట మైదాకి. ఇలా చూసారా ఇలా చేయాలి. మనకు ఆల్రెడీ తెలుస్తుంది దాంట్లో ఆల్మోస్ట్ వాటర్ కాంటెంట్ అంతా తక్కువైంది అని. చూసారుగా. నెక్స్ట్ వచ్చి వాటర్ చాలా కోల్డ్ ఉన్నదన్నమాట ఇలా వేసేయండి. చాలాసేపు వద్దు జస్ట్ అలా అంతే. తర్వాత ఇప్పుడు ఎటువంటి ఫస్ట్ ప్రెస్ చేస్తే అలా ప్రెస్ చేయొద్దండి. జస్ట్ దానిపైన మైదా అయ్యింది అంతే చాలు. ఇలా ఫస్ట్ టైం చేసినట్లు హార్డ్గా చేయదండి. జస్ట్ దానిపైన మైదా అయ్యింది చాలు. మనకు క్రిస్పీ రావాలంటే అలా చేయాలి. చూడండి ఈజీ సార్. ప్రెస్ చేయకూడదు చికెన్ని. ఇలా షేక్ చేయండి. ఇలా షేక్ చేస్తే మనకి ఏమవుతుందంటే ఆ క్రిస్పీనెస్ వస్తుంది అంతే. చూడండి ఇలా అనమాట. ఇలా షేక్ చేయండి. ఇలా చూడండి స్మూత్గా కొట్టిన తర్వాత ఇలా చూడండి అలా ఆల్మోస్ట్ మనకి అలా గ్యాప్స్ అంతా వచ్చింటే చూడండి రెడీ అయిందండి. నెక్స్ట్ మనం బాయిల్ చేసుకోవాలంతే. చూడండి ఇలా కోటెడ్ చేసుకుని సపరేట్ పెట్టుకోండి. నెక్స్ట్ దీన్ని వచ్చి మనం బాయిల్ చేయాలన్నమాట. ఆల్రెడీ ఇప్పుడు మనకి ఆయిల్ వచ్చి హీట్గా ఉంది. దీంట్లో ఇప్పుడు మనము చికెన్ వేసుకుంటున్నాం. చూడండి ఇలా అలాగే కొద్దిసేపు వదిలేయండి. తర్వాత 2 సైడ్ బాయిల్ చేసుకోవాలన్నమాట. మనకు వచ్చి గోల్డెన్ కలర్లో రావాలి ఇది. ఇలా చూసారా ఇలా మనకి గోల్డెన్ కలర్లో మనకి బాయిల్ కావాలన్నమాట. అది అట్లీస్ట్ ఒక 5 or 8 మినిట్స్ అన్న మనం బాయిల్ చేయాలి దీన్ని. ఫ్రెండ్స్ ఇప్పుడు వేడి వేడి క్రిస్పీ చికెన్ రెడీ అయింది. మీరు పిస్ చాలా వేడిగా ఉంది చూడొచ్చు. ఒక్కొక్క పీసు అట్లా దానిపై స్ప్లిట్ చేయి. ఇప్పుడు దీన్ని టేస్ట్ చేసి చెప్తాను ఎలా ఉందని. ముందుగా ఫస్ట్ ఏ తినాలని అర్థమవుతుంది. అదే పీస్ చూడండి ఇలా బాగా ఉడికిపోయింది. ఇలా ఉండాలన్నమాట. దీనిపైన అలా మనం వేసుకుని చాలా అంటే చాలా బాగుంది. అందరూ ట్రై చేసి ఇంట్లో తినండి.
ఏదంతా మనం అన్ని మసాలా వేసాం కదండి, సేమ్ మన ఇండియన్ డిషెస్ లాగా ఉంది. ట్రై చేయండి, చాలా బాగుంది. థ్యాంక్ యూ.